हाई अंडी अंदर की वेलकम बैक टू श्री ललिता किचन वीडियो मनम एंतो टेस्टी रेसीपी दोसकाय पुलुसुनी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। दोसकाय पुलुसु एंटा अनुकुंटुन्नारा ओकसारी ट्राई चेसी चूडंडी, चाला रुचिगा उंटुंदी। कोद्दिगा पंडिन दोसकाय अयिते ई पुलुसुकी चाला टेस्टीगा उंटुंदंडी। सो मनम దోసకాయని పండిపోతే ఎక్కువగా యూస్ చేయడానికి ఇష్టపడం కదా, సో ఇలా ఒకసారి పులుసు ప్రిపేర్ చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది। దీని ప్రిపరేషన్ కోసం ముందరగా కొద్దిగా పండిన దోసకాయని ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి। తర్వాత ములక్కాడ ముక్కలు, ఒక పచ్చిమిర్చి ముక్కలు అండ్ టమాటా ముక్కలు వేసుకుని బెండకాయల్ని కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలండి। నేను ఒక 10 దాకా తీసుకున్నాను। పైన ముచ్చకలు కట్ చేసి మనం ఉంచుకుంటే విడిపోకుండా ఉంటాయి। తర్వాత బెండకాయలు తప్ప మిగిలిన అన్ని ముక్కల్ని గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలండి। బెండకాయలు ముందరగానే వేసేస్తే మనకి చెదురైపోతాయి, సో ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకుంటే బెండకాయ పులుసు నిండా గింజలు రాకుండా కరెక్ట్ గా ఉడుకుతుందండి। బెండకాయ చెదురైపోతే దానిలో వచ్చే గింజలు అవన్నీ పులుసు నిండా బాగా వచ్చేసి మనకి తినడానికి అంత బాగోదు। సో ఇలా కొద్దిగా ముక్కలు ట్రాన్స్పరెంట్ గా ఉడికిన తర్వాత దీనిలో మనం బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి। బెండకాయలు పైన వేసేసి కలపకుండా ఉంటే మనకి చెదురైపోకుండా ఉంటాయండి। బెండకాయలు వేసేసి మూత పెట్టి మొత్తం ఈ ముక్కలు బెండకాయలు కూడా బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనం చింతపండు పులుసు వేసుకుందామండి। నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా చిక్కటి చింతపండు గుజ్జు వేస్తున్నాను। తర్వాత రుచికి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి। ఇందులో వాటర్ బాగా అబ్జార్బ్ అయిపోయాయి కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఒకవేళ మీకు సరిపడా ఉంటే అవసరం లేదండి। తర్వాత బెల్లం కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి। తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ టు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని దీన్ని ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి, మరి తక్కువగా ఉన్నాయని యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి। ఈ పులుసులో మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ముక్కలకి పట్టేదాకా మనం దీనిని మరిగించుకోవాలండి। ఈ పులుసులో ముక్కలు కలిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే బెండకాయలు ములక్కాడలు ఉడికిన తర్వాత విడిపోయినట్టు అయిపోయి చెదిరైపోతాయి, సో కొంచెం జాగ్రత్తగా కలుపుకుని ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి। వీడియోలో చూపించినట్లుగా పులుసు మరుగుపట్టిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వరిపిండిని పల్చట స్లరీలాగా కలుపుకుని వేసుకోవాలండి। ఇలా వేసుకోవడం వల్ల మనం వేసిన అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవుతాయి, సో లైట్గా మనం పిండి కలిపి పోసుకుంటేనే పులుసు రుచిగా ఉంటుందండి। తర్వాత దీనిలో పోపు కోసం ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయ వేసుకుని పోపు వేగించుకోవాలి। వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకుని వేగిన తర్వాత ఇది పులుసులో పోసేసుకుని ఒక 15 మినిట్స్ దాకా మనం లో ఫ్లేమ్ మీద మరిగించుకుంటే ఇందులో ఉన్న అరోమా బయటికి వస్తుందండి। సో ఒక 15 మినిట్స్ పాటు మరిగించుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పులుసు ప్రిపేర్ అయిపోయిందండి। సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।